తెలంగాణ రాష్ట్రం అరవైల పోరాటం ఎంతో మంది ఎన్నో ఆశలతోటి ఎన్నో త్యాగాల వల్ల ఫలించిన రాష్ట్రం ఈ రోజు ఒక కుటుంబం చేతిలోకి పోయి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సంతోషాలు నింపాలని చెప్పి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు మిగులు బడ్జెట్ అని ధనిక రాష్ట్రమని చెప్పిన ఈ ముఖ్యమంత్రి తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని ఒక దళితుడి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అడుగు అడుగున ఉద్యమకారులను అవమానించుకుంటూ గత 8.5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రికి మునుగోడు ప్రజలు ఈ ఉప ఎన్నిక ద్వారా అరాచక పాలన అంతమొందించి ఒక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా తీర్పు ఇస్తారని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఇది ఒక వ్యక్తి కోసమో పార్టీ కోసమో పదవి కోసం వచ్చిన ఎన్నిక కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తుంది రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ప్రలోభాలకు లోనై 12 మంది ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి కొనుగోలు చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే మునుగోడు ప్రజలు ముందుకు రావాలని ఆలోచన చేసి పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మీరు తీర్పు ఇస్తే రాబోయే రోజుల్లో ఒక కుటుంబంలో చేతిలో చిక్కిన తెలంగాణ రాష్ట్రం విముక్తి కలిగించాలని చెప్పి మునుగోడు ప్రజలకందరికీ కూడా ఈ దేవుని సన్నిధి సాక్షిగా దేవుని సమక్షంలో మీ అందరు కోరుకుంటున్నా స్వార్థం కోసం అమ్ముడుపోయే వ్యక్తి అయితే ఉప ఎన్నికలకు పోయి ప్రజల తీర్పు కోరడు తప్పు చేసిన వ్యక్తి ధైర్యంగా పార్టీకి పదవికి రాజీనామా చేయడు ఎవరెన్ని ఆరోపణలు చేసినా మునుగోడు ప్రజలే నా దేవుళ్ళు వాళ్ళ తీర్పే నేను శిరసాహ్వానిస్తా నేను బతికినంత కాలం మునుగోడు ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిజాయితీగా రాజీ లేకుండా పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తప్పకుండా ధర్మం వైపు ఉండి మునుగోడు ప్రజలు ధర్మాన్ని కాపాడుతారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం త్వరలో ఏర్పాటై ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ద్వారానే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని రకాలుగా అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి జరగాలని వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తూ తప్పకుండా రాబోయే రోజులు భవిష్యత్తు బీజేపీ చాలా బాగా
ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా. అదేం ప్రశ్న? రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా ఒక నియంత పాలన ఒక కుటుంబ పాలన పోతుంది, ప్రజాస్వామ్యం నిలబడుతుంది. తప్పకుండా బీజేపీ ద్వారానే తెలంగాణ ప్రజలకు